Hi friends, good morning to all. You are all welcome to my Durgam English coaching, through which I teach not only English but also how to behave in the present society, as well as the ethics, which are very, very important, especially for the youth. Now, I would like to explain good manners. Do you know, while speaking with others, I mean interacting with others, maybe collecting for information, I mean asking for information, or seeking information. మనం ఎక్కడైనా కొత్త ప్రదేశంలో వెళ్ళినప్పుడు కొత్త వారితో మాట్లాడేటప్పుడు చాలా మర్యాదగా జాగ్రత్తగా మాట్లాడాలి. లేదంటే ఇబ్బందులు పడతాం. తెలియనిది తెలుసుకోవడానికి ఇగో అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, కర్నూలు వెళ్ళావు, నీకు కొండారెడ్డి బురుజు చూడాలనుంది, కానీ ఎక్కడుందో నీకు తెలియదు. అలా కనిపించిన వారిని అడుగుతూ వెళ్ళాలి. దేని గురించి? ఇన్ఫర్మేషన్. కొండారెడ్డి బురుజు ఎక్కడ ఉంది, ఏ రోడ్లో ఉంది, దట్ ఈజ్ ఇన్ఫర్మేషన్, కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్. ఎవరో ఒక వ్యక్తి వెళ్తున్నాడు, ఏ కొండారెడ్డి బురుజు వెర్ ఈజ్ ఇట్ అంటే వాడు, ఏ కళ్ళు ఉన్నాయి చూసుకుంటూ పో, నోరుంది కడుక్కుంటూ పో, అదే కనిపిస్తుంది అని జవాబు చెప్తాడు. ఎందుకు అలా చెప్పాడు? నీవు మర్యాదగా అతన్ని అడగలేదు. అందుకే సమాధానం వల్ల అమర్యాదగానే ఉంటుంది. అందుకే ఇంగ్లీష్లో గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అంటారు. మరి ఇన్ఫర్మేషన్ అడిగేటప్పుడు, కొత్త వాళ్ళని అడిగేటప్పుడు, అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మర్యాదగా అడగాలి. మొదట ఆ వ్యక్తిని ఆపడానికి ముందు, ఎక్స్క్యూజ్ మీ సార్ అనగానే అవతలి వ్యక్తి అలా చూస్తాడు నిన్ను, అంటే దాంట్లో గౌరవం ఉంది, గౌరవపూర్వకంగా చూస్తున్నాడు. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటాడు. అప్పుడు నీవు ఎలా అడగాలి? వుడ్ యూ మైండ్? చూసారా మర్యాద? మర్యాద పూర్వకంగా అడగాలి కదా. క్షమించండి, ఏమండి, మీరు ఏమనుకోకుండా కొండారెడ్డి బురుజు ఎక్కడుందో చెబుతారా అని కదా తెలుగులో అడగాలి. ఇంగ్లీష్లో అయితే డూ యూ మైండ్.
వుడ్ యూ మైండ్ చూడండి ఎలా ఎలా ప్రారంభించాలి ఇన్ఫర్మేషన్ అడగడానికి. డూ యూ మైండ్ కంటే డూ యూ మైండ్ మర్యాదే, దానికంటే వుడ్ యూ మైండ్ ఇంకా మర్యాద. వుడ్ యూ మైండ్ టు టెల్ మీ వేర్ ద కొండారెడ్డి బురుజు ఈజ్? చూసారా, అలా అడిగితే ఓ డూ యూ వాంట్ టు గో నియర్ కొండారెడ్డి బురుజు, కమ్ ఆన్ ఐ విల్ టేక్ యూ, ఐ ఆమ్ గోయింగ్ ఆన్ దిస్ వే, యూ ఫాలో మీ అని అక్కడికి వరకు తీసుకెళ్ళి నీకు ఆ కొండారెడ్డి బురుజు చూపించి ఇక వస్తానండి అని వెళ్తాడు. సో అది నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మరి నీవు ఆయన అక్కడి వరకు తీసుకెళ్ళి వదిలాడు అన్నప్పుడు ఆయనకు నీవు కృతజ్ఞతలు తెలపాలి కదా. ఎలా చెప్తావు? థ్యాంక్స్, థ్యాంక్స్ ఆ చెప్పేది. థ్యాంక్స్ ఎవరు చెప్తున్నావు? గోడక లేదు కొండారెడ్డి బురుజుక. కాబట్టి థ్యాంక్స్ అనడం మర్యాద కాదు. దానికంటే కొంచెం మర్యాద థ్యాంక్ యూ. ఈ సందర్భంలో థ్యాంక్ యూ వెరీ మచ్, చూసారా ఏం చెప్పాలి? థ్యాంక్స్ కాదు, థ్యాంక్ యూ కాదు, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాంకుకి వెళ్ళావు, ఫామ్ ఫిల్ చేయాలి, పెన్ను లేదు, ఎవరో ఆఫీసర్ మాధుర్ ఉన్నాడు, ఆయన ఆయన జోబులో పెన్ను ఉంది, ఓయ్ పెన్ని, ఓయ్ బయట షాప్ ఉంది కొనుక్కొచ్చుకో, చూసారా. కాబట్టి పెన్ను అడగడం కూడా ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ గివ్ మీ ద పెన్ అని అడిగామనుకో, వై నాట్ టేక్ ఇట్ అని ఇస్తాడు. ఫామ్ ఫిల్ చేసావు, వెనక్కి ఇచ్చేటప్పుడు చెప్పాను కదా డోంట్ సే థ్యాంక్స్. ఇక్కడ పెన్ చిన్న హెల్ప్ కాబట్టి థ్యాంక్ యూ చెప్పు. ఆయన వెల్కమ్ చెప్పొచ్చు, నో మెన్షన్ చెప్పొచ్చు, కానీ ఇక్కడ గ్రాటిట్యూడ్ చాలా ముఖ్యం కదా. సో అలాగే కెన్ను షల్లు మర్యాద కాదు, గుర్తించండి. కెన్ ఐ కమిన్, షల్ ఐ కమిన్ అంటే లోపలికి వస్తా, నువ్వు ఇచ్చినా పర్మిషన్ ఇవ్వకపోయినా వస్తా, ఏం చేస్తావు అన్నట్టు ఉంటుంది. కాబట్టి కెన్ ఐ షల్ ఐ వాడకూడదండి. ఒకవేళ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వాడచ్చు. కెన్ ఐ యూజ్ యువర్ మొబైల్, షల్ ఐ టేక్ యువర్ మోటార్ బైక్, అలా ఫ్రెండ్స్ వాడచ్చు. కానీ అవతల కొత్త వాళ్ళు, తెలియని వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, కొంచెం జెంటిల్మెన్ టైప్లో ఉండేవాళ్ళు, వాళ్లను మర్యాదగా డూ యూ మైండ్, వుడ్ యూ మైండ్, ఇఫ్ యూ డోంట్ మైండ్, చూడండి ఇఫ్ యూ డోంట్ మైండ్, విల్ యూ టెల్ మీ వేర్ ద పోస్ట్ ఆఫీస్ ఈజ్, చూసారా. డూ యూ మైండ్ టు టెల్ మీ వేర్ ద పోస్ట్ ఆఫీస్ ఈజ్? వుడ్ యూ మైండ్ టు టెల్ బదులు టెల్లింగ్ కూడా వాడచ్చు, టు టెల్ అన్న వాడచ్చు టెల్లింగ్. వుడ్ యూ మైండ్ టెల్లింగ్ మీ వేర్ ద పోస్ట్ ఆఫీస్ ఈజ్? ఓ కమ్ ఆన్ ఐ విల్ టేక్ యూ, ఐ విల్ డ్రాప్ యూ ఆన్ మై మోటార్ బైక్. మోటార్ బైక్ దగ్గర మీద తీసుకెళ్ళి ఒక 2 కిలోమీటర్స్ ఆటోలో వెళ్తే 60-70 రూపాయలు అవుతుంది. మోటార్ బైక్ పైన తీసుకెళ్ళి అక్కడ ఆపి
దిస్ ఈజ్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పాడు. మరి అప్పుడు అప్పుడు ఏం చెప్తావు? థ్యాంక్స్ కాదు, థ్యాంక్ యూ కాదు, థ్యాంక్ యూ వెరీ మచ్ కాదు. ఇట్ ఈజ్ వెరీ కైండ్ ఆఫ్ యూ, లేదా ఇట్ ఈజ్ వెరీ నైస్ ఆఫ్ యూ. ఇది థ్యాంక్స్ బదులు చెప్పాల్సింది. నీకు 50-60 రూపాయలు మిగిల్చాడు, చూసారా? నడుచుకొని వెళ్ళే ఇబ్బందిని తప్పించాడు. కాబట్టి సందర్భాన్ని బట్టి, ఇతరులు చేసిన సహాయాన్ని బట్టి, చిన్నవైతే, తెలిసిన వాళ్ళైతే థ్యాంక్స్ కాదు, థ్యాంక్స్ చెప్పకండి, థ్యాంక్ యూ. ఇంకా కొంచెం మర్యాద, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా కొంచెం మర్యాద, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇండీడ్. ఇండీడ్ అనేది దానికి ఇంకొంచెం బలం ఇస్తుంది. ఇంకా ఫైనల్, ఇట్ ఈజ్ వెరీ నైస్ ఆఫ్ యూ సార్, ఇట్ ఈజ్ వెరీ కైండ్ ఆఫ్ యూ సార్. చూసారా, మీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సంక్రాంతి పండుగ మధ్యలో వచ్చింది 15వ తేదీ, నీ దగ్గర డబ్బులు లేవు, మేనేజర్ని కొంత అడ్వాన్స్, ఫెస్టివల్ అడ్వాన్స్ అడగాలి. ఎలా అడగాలి? ఆఫీస్ రూమ్లోకి వెళ్ళే ముందు ఎక్స్క్యూజ్ మీ సార్ అని అప్పుడు డోర్ తెరిచి తా మాత్రమే లోపలికి పెట్టాలండి. కాలు పెట్టొద్దు, కాళ్ళు చూయించొద్దు, తల చూయించు. అది కూడా వినయంగా కొంచెం బెండ్ చేసి తల. అప్పుడు ఏమనాలి? షల్ ఐ కమ్ ఇన్, కెన్ ఐ కమ్ ఇన్ కాదు, మే ఐ కమ్ ఇన్ సార్. చూసారా, అంతకంటే మర్యాద, లెట్ మీ కమ్ ఇన్ సార్. మే ఐ కమ్ ఇన్ సార్ లేదా లెట్ మీ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్, ప్లీజ్ కమ్ ఇన్ అంటాడు. థ్యాంక్ యూ సార్, లోపలికి వెళ్ళాలి. వాట్ డూ యూ వాంట్, హౌ కెన్ ఐ హెల్ప్ అంటాడు. అప్పుడు ఎలా అడగాలి? ఫెస్టివల్ అడ్వాన్స్ గివ్ మీ 10,000 రూపీస్ అనగానే చివరున కోపం వచ్చేస్తుంది మేనేజర్కు. వై షుడ్ ఐ గివ్? నో, ఐ డోంట్ గివ్ ఎనీ అడ్వాన్స్ అని ఆ టేబుల్ అర తీసి దాంట్లో 5-6 లక్షల డబ్బులు ఉంది. ఐ డోంట్ గివ్, సి దెర్ ఈజ్ మనీ బట్ ఐ డోంట్ గివ్, ఐ వోంట్ గివ్. ఎస్ యు కెన్ గో సార్, సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ అన్నావు. మరి ఎలా అడగాలి? నువ్వు అడగడం చాలా తప్పుగా అడిగావు. అప్పుడు వుడ్ యు మైండ్ టు గివ్ మీ ₹10,000 అడ్వాన్స్? డూ యూ మైండ్ సార్ ఫర్ గివింగ్ మీ ₹10,000 అడ్వాన్స్ సార్ అన్నప్పటికీ ఆయన కోపం తగ్గలే, కానీ నో అనలే, ఎస్ అనలే. మరి ఎస్ ఎలా అనిపించుకుంటావు? ఐ వండర్ సార్, ఐ వండర్ ఇఫ్ యు గివ్ మీ ₹10,000 అడ్వాన్స్. ఇక్కడ ఐ వండర్ అంటే, ఇక్కడ వండర్కి ఇంకొక అర్థం ఉంది, సంభ్రమాశ్చర్యం అంటే సంభ్రమముతో కూడిన ఆశ్చర్యం. సార్ మీరు ₹10,000 ఇస్తే మేము చాలా సంతోషంగా పండుగ చేసుకుంటాం సార్, నాకు ఆనందం కలిగిస్తుంది సార్, మీరు 10,000 ఇస్తే చాలా సంతోషం కలిగిస్తుంది సార్ అని అర్థం. వండర్ అంటే ఇక్కడ ఆశ్చర్యం కాదు. ఐ వండర్ సార్, ఐ వండర్ ఇఫ్ యు గివ్ మీ ₹10,000 అడ్వాన్స్. అప్పుడు ఆయన శాంతపడ్డాడు. ఆ 10,000 కట్ట ఉందాడా? 10,000 కట్టకు ఇంకొక 10,000 కట్ట జోడించి
take rupees 20,000. How can you enjoy the festival with your family and children? Come on, take 10,000 more. Ani 20,000 ichar. Adi. Manamu eduti vaalla yokka manasunu meppinchalante mana bhasha. Mind your language. Mind your tongue. Jara bhadram guru naluka upayoginchetappudu bhadram. ఆలోచించి మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నావు? ఏ సందర్భంలో మాట్లాడుతున్నావు? నీ పని కావాలా వద్దా? పని కావాలంటే అధికారులతో, పై అధికారులతో చాలా పొలైట్గా, హంబుల్గా మాట్లాడాలి కదా. కాబట్టి ఇలా పొలైట్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ మూడు రకాలు. లెస్ పొలైట్, పొలైట్, మోర్ పొలైట్. లెస్ పొలైట్ స్నేహితుల దగ్గర రారా పోరా. మోర్ పొలైట్ ఓ మనకంటే కొంచెం పెద్దవాళ్ళు, సీనియర్స్, లేదు తెలియని వాళ్ళు. కొంచెం మోర్ పొలైట్. ఇంపొలైట్, పొలైట్, మోర్ పొలైట్. మోర్ పొలైట్ అనేది వయసులో పెద్దవాళ్ళు, గౌరవనీయులు, పెద్ద అధికారులు, జిల్లా అధికారులు అలాంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మోర్ పొలైట్. దీన్ని గ్రామాటికల్గా లెస్ పొలైట్, సారీ ఇన్ఫార్మల్, ఇన్ఫార్మల్ తక్కువ మర్యాద, లెస్ పొలైట్. ఫార్మల్ మర్యాద, పొలైట్. అండ్ మోర్ ఫార్మల్, ఇన్ఫార్మల్, ఫార్మల్, మోర్ ఫార్మల్. చూసా? అంటే మోర్ పొలైట్. కాబట్టి భాష అనేటువంటిది మన విజ్ఞతను బట్టి, సమయ సందర్భాలని బట్టి మాట్లాడడం నేర్చుకోవాలి. నెక్స్ట్ క్లాసులో సారీ ఎలా చెప్పాలి, ఇంకా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎలా మాట్లాడాలి తెలుసుకుందామా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.